మనం దేశానికి సంబంధించి మంచి జరిగినప్పుడు మంచిగా చెప్పుకోవాలి. అది చెప్పుకోవడం ప్రస్తుతం మన మీడియాకి అంత తీరిక ఓపిక లేనటువంటి పరిస్థితి ఉంది. దేశం గురించినైనా ద్వేషాన్ని లేదంటే రాష్ట్రం గురించినైనా ద్వేషాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మంచి జరిగినప్పుడు పాజిటివ్ వార్త వేయడం అనేది అదేదో ద్రోహం అన్నటువంటి కోణం, అదే తమకి నచ్చిన వాళ్ళు పవర్లో ఉంటే పాజిటివ్ వార్తలు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి కోణం సాగుతోంది. కాబట్టి మనకైతే మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పుకునేటువంటి ప్రక్రియ చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో తాజాగా చూస్తే బ్రిటన్ ఏదైతే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకుంటూ ఈ దేశాన్ని 200 ఏళ్ళు పైగా పరిపాలించినటువంటి వాళ్ళని మనం ఇప్పుడు దాటాం. దేంట్లో అంటే స్టార్టప్ కంపెనీల విషయంలో ఇండియా బ్రేక్స్ బీట్స్ బ్రిటన్, నౌ హ్యాస్ థర్డ్ హైయెస్ట్ యూనికార్న్ స్టార్టప్స్ ఇన్ ద వరల్డ్. ఇండియా వాజ్ ర్యాంక్డ్ 4th లాస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లెక్క చూస్తే. అమెరికాలో ఈ స్టార్టప్ యూనికార్న్ స్టార్టప్స్ 487 ఇయర్లో ఉంటే చైనా 301, ఇండియా 54, బ్రిటన్ 39, జర్మనీ 26, ఫ్రాన్స్ 19, ఇజ్రాయెల్ 17. ఇది ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే యూనికార్న్ స్టార్టప్ కంపెనీలు. ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే యూనికార్న్ స్టార్టప్ కంపెనీస్ అంటే $1 బిలియన్కి పైగా పెట్టుబడి ఉండేట నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ విత్ వాల్యుయేషన్స్ మోర్ దాన్ $1 బిలియన్, $1 బిలియన్ కంటే ఎక్కువ వాల్యూడ్ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మనం 3వ స్థానానికి ఎదగడం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం.